హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, మేము లాస్ట్ టైం నెల్లూరు వెళ్ళినప్పుడు గొలకముడి అయితే వెళ్ళాము, ఆ వీడియో అదొకటి షేర్ చేస్తున్నాను. ప్లస్ ఏంటంటే, వేదాంశి చూడండి ఉదయాన్నే లేయగానే ఇంత అలర్ట్ చేసేస్తుంది అనమాట. రెండు కలిపి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడండి, ఇది మార్నింగే అనమాట. మార్నింగ్ లేయగానే ఒక చాటా చీపురు పట్టుకొని రెడీ అయిపోతుందండి ఊడవడానికి. ఈ మధ్య వేదాంశి అల్లరి బాగా ఎక్కువైపోయింది, అలగడము ఏడవడము ఇలాంటివన్నీ చేస్తుంది. ఇంకా అవి ఏమన్నా చేతిలో నుంచి నేను తీసుకుంటే చాలు, ఇంకొకటే ఏడుపు తనే చేస్తుందంట. ఇంక అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా సరే ఆడుకున్నంతసేపు ఆడుకొనిలే అని చెప్పేసి వదిలేశాను. రోజు ఇంతే చాటా చీపురు కనిపించలేదు. ఆ రెండుగా కనిపిస్తే ఇంక వెళ్ళి చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ కుర్చీ వెనకాల కూడా చెత్తుందంట. నేను ఊడుస్తుంటే చూస్తుంది కదా, ఇప్పుడు ఆ చైర్ని పక్కకు జరిపి దాని కింద కూడా ఊడవాలని తెగ ట్రై చేసేస్తుంది అనమాట. ఇలాంటివే కదా పిల్లలకి చాలా క్యూట్గా మనం ఇచ్చే స్వీట్ మెమరీస్ కదా. ఇంక అందుకని చెప్పేసి నేను ప్రతిదీ వీడియో అయితే తీస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, మేము లాస్ట్ టైం చెప్పాను కదా తమ్ముడు గృహప్రవేశానికి వెళ్ళామని చెప్పేసి. గృహప్రవేశం అయిపోయిన తర్వాత సాటర్డే రోజు అండి, నైట్ అయింది, ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. అయితే మేము ఇంకా పక్కన దగ్గరే అని చెప్పేసి వెంకయ్య స్వామి గొలకముడి వెంకయ్య స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వెళ్తున్నాము. అసలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం అన్నమాట. మేము అమ్మ చెల్లి వాళ్ళు అందరూ ఒకసారి కానీ ఎక్కడైనా ఒకసారి కానీ కలిసామంటే అందరం కంపల్సరీ ఎక్కడో దగ్గరికి వెళ్తూ ఉండడం మాకు అలవాటు. ఇప్పుడైతే ఈ చీకట్లోనే ఇక్కడికి వచ్చేసాము. మేము వచ్చిన ఎంత ఒక 15 మినిట్స్ పట్టిందండి, నెల్లూరు నుంచి పెద్ద డిస్టెన్స్ అయితే ఏం లేదు. ఇక్కడికైతే వచ్చాము. సాటర్డే కదా ఫుల్ రష్ ఎక్కువ ఉంటుంది, జనాలు కూడా సాటర్డే చాలా ఎక్కువ ఉంటారంట. నేను చిన్నప్పటి నుంచి పేరు వినడమే కానీ గొలగముడికి నేను ఇంతవరకు అయితే రాలేదు. ఇదొకటి పెంచల కొన కూడా అంతే, కానీ వేదాంశికి వెంట్రుకలు అవి తీయించిన తర్వాత పెంచల కొనకు కూడా వెళ్ళాము. గొలగముడి ఒకటి నేను చిన్నప్పటి నుంచి పేరు వింటున్నాను కానీ నేను ఇక్కడికైతే ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట రావడము. ఎలా ఉంటుంది ఏంటో కూడా నాకు అసలు తెలీదు. ఇప్పుడైతే మేము ఇక్కడ సాటర్డే కదా రష్ అయితే బాగానే ఉన్నారు. ఇంకా పక్కనే పార్కింగ్ కూడా స్పేస్ ఉంది, పర్లేదు, మరీ హెవీ రష్ అయితే ఏం లేదు. ఇంక ఇక్కడైతే కార్ పార్క్ చేసుకొని ఇంక ఇటు సైడ్ వచ్చాము. ఇటు సైడ్ లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది అన్నమాట. ఇంకా జనాలు అందరూ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది నైట్ టైము నిద్ర చేయడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు మా చుట్టుపక్కల ఊరుల్లో నుంచి. అలాగా ఈవినింగ్ వచ్చేసి నైట్ అక్కడ నిద్ర చేసేసి మార్నింగ్ వెళ్తూ ఉంటారు. ఇక్కడైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉన్నాయి పిల్లలకి టాయ్స్ అవి ఇవి కొనుక్కోవడానికి అని చెప్పేసి. మరీ హెవీ రష్ కూడా ఏముండదండి, అది సాటర్డే కాబట్టేనంటే ఇంత రష్. మిగిలిన టైంలో అయితే అసలు చాలా తక్కువే ఉంటారంట. సాటర్డే ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు అని విన్నాను నేను. ఇక్కడైతే చూడండి అందరూ చుట్టుపక్కల విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళేనండి. ఇటు లోపలికి వెళ్తుంటే ఇక్కడ పక్కనే చెప్పులు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ పెట్టారు, చెప్పులు అక్కడ పెట్టేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది లోపల భజనలు అవి జరుగుతున్నాయి, ఒక మండపం లాగా ఉంది. సాటర్డే అయితే భజనలు అవన్నీ బాగా చేస్తూ ఉంటారంట. ఇక్కడ ఊరేగింపులు అవన్నీ సాటర్డే రోజు బాగా చేస్తారు. ఇక్కడైతే పక్కన చూడండి షాప్స్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఏ టెంపుల్ అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకి సంబంధించి టాయ్స్ అవి అయితే కంపల్సరీ పెడతారు. పక్కన చిన్న చిన్న స్టోర్స్ అండ్ బ్యాంగిల్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడైతే లోపలికి వచ్చేసాము. చూడండి రష్ ఎలా ఉందో, ఇది లోపల టెంపుల్ అండి. ఇంక వెళ్ళడానికి ఇక్కడ డైరెక్ట్ ఇటు లేదంట, కొబ్బరికాయ అవి తీసేసుకొని వెళ్దామని చెప్పేసి కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. అందరూ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అటు బయట నుండి ఇంకొక వేవ్ ఉంది అలా రావాలంట. నెక్స్ట్ ఏంటంటే ఇటు ముందుకు వెళ్ళగానే కొబ్బరికాయలు అవి తీసుకున్నాయి. ఇక్కడ కొబ్బరికాయలు దుని ఉందండి లోపల,
దుని లోపల కొబ్బరికాయ అయితే పీచుతో సహా కొబ్బరికాయ అయితే దునిలో వేస్తారంట. కొట్టే వాళ్ళు కూడా కొడతారు, కానీ టెంపుల్లో అయితే కొబ్బరికాయ కొట్టడానికి లేదు, బయట ఎగ్జిట్ దగ్గర పెట్టారు. చూడండి ఇప్పుడు 8 దాటిపోయింది. వేదాంశీకి అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, ఏదో ఒకటి గెలకడానికి ట్రై చేస్తూ ఉంది. స్టిక్కర్స్ అన్నీ తీసేసుకుంటుందండి, ఫేస్ మీద బొట్టు ఏమి ఉంచుతో అవన్నీ లాగేసుకుంటూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నిద్ర వచ్చేస్తుంది. ఇంకా తమ్ముడు వాళ్ళందరూ ఎత్తుకున్నారు, నేను కొంచెంసేపు వాళ్ళు కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్ళారని చెప్పేసి మేము ఇక్కడ కొంచెంసేపు నేను వేదాంశి వెయిట్ చేస్తున్నాము. చూడండి బాగా లైట్స్ ఇవన్నీ బాగున్నాయన్నమాట. ఇటు కొంచెం ముందుకు రాగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది, ఇంకా అది కూడా చూసేసుకొని రావచ్చు. ఇక్కడేనండి కొబ్బరికాయలు ఇవన్నీ గుడి ముందే అమ్ముతున్నారు. చూడండి ఇంకా తమ్ముడు తీసుకున్నాడు, ఇంక చెల్లి వాళ్ళు అమ్మవాళ్ళు అందరూ కొబ్బరికాయలు అయితే తీసుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాలంటే ఇంకొంచెం అటు సైడ్ వెళ్ళేసి కొంచెం ముందుకు వెళ్తే ఇటు వెళ్ళేసి క్యూ లైన్ కొంచెం దూరం నుంచి ఉంది, కానీ రష్ ఏం లేదు. ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి దర్శనం, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. చాలా ఈజీగా వెళ్ళేసి కూడా రావచ్చు. పెద్ద హెవీ రష్ అయితే ఇక్కడ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇక్కడికి వెళ్తే ఏదనుకుంటే అది జరుగుతుందని చెప్పేసి చుట్టుపక్కల అందరూ బాగా నమ్ముతూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, నేను నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కుంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ అనడం అయితే నేను విన్నాను. అందరూ ఈవినింగ్ వచ్చేసి నైట్ ఇక్కడ స్టే చేస్తే చాలా మంచిదంట. ఇంకొచ్చేసి ఇక్కడ లోపలే దుని ఉంది, దునిలో కొబ్బరికాయలు అవన్నీ వేసిన తర్వాత ఇది లోపలండి, లోపల స్వామి దర్శనానికి. ఇంక ఇక్కడ నుంచి నేను వీడియో ఏం తీయలేదు, ఎందుకు అక్కడ బోర్డు పెట్టారు వీడియోలు కెమెరాలు తీయొద్దని చెప్పేసి, అందుకని నేనైతే ఏం తీయలేదు. ఇంకా మళ్ళీ వాళ్ళ చేత చెప్పించుకోవడం బాగుండదు కదా అనేసి అక్కడైతే ఇంకా స్వామి అయితే నేను మామూలు ఒక ఇమేజ్ అయితే చూశాను, కానీ విగ్రహం ఇప్పుడే ఫస్ట్ చూడడము, చాలా చాలా బాగుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే లైట్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా ఒక్కసారైనా వెంకటేశ్వర గుడికి వెళ్ళి రావాలి అని అందరూ అంటూ ఉంటారు, ఎందుకు అంటే ఇక్కడ మొక్కులు ఏమన్నా ఉన్నా కూడా చాలా బాగా తీరుతాయని నమ్మకం అన్నమాట అందరికీ. మేము వెళ్ళేసి లోపల దర్శనం చేసుకొని ఇంకా మా వేదాంశి అయితే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ముందంతా నిద్రపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి టక్కుని లేచి దేవుడిని చూస్తుందండి. నేను వేదాంశి పుట్టిన నుంచి ఏ టెంపుల్కి తీసుకెళ్ళినా కూడా తను అలానే చేస్తుంది. ఇంకా చూడండి ఇటు బయటకు వచ్చాము, బయటికి ఇంక ఎగ్జిట్ అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టే ఉంది, కొబ్బరికాయలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు ఉచిత భోజనం అని టికెట్స్ దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఉచిత భోజనం అని చెప్పేసి టోకెన్ అయితే ఇస్తున్నారు. అది తీసుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ అన్నదానము అవన్నీ ఉన్నాయి. సాటర్డే ఇంతకుముందు సాటర్డే అన్నదానం చేసేవాళ్ళంట, కానీ ఇప్పుడు ప్రతిరోజు నిత్య అన్నదానం అని చెప్పేసి పెట్టారు. అందరూ కానుకలు అవన్నీ ఎక్కువ ఇస్తూ ఉంటారంట. చూడండి ఇటు బయట నుంచి వస్తే దేవుడు ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది. యాక్చువల్గా టెంపుల్ ఇది కాదంట, పక్కనే ఉంది, భోజనానికి ఉచిత అన్నదానంకి వెళ్ళే దారిలోనే ఉందన్నమాట ఒక చిన్న కుటీరము. వెంకటేశ్వరస్వామి ఫస్ట్ అక్కడ ఉన్నారంట, తర్వాత ఇక్కడ గుడి అయితే ఇక్కడ కట్టారని చెప్పేసి అన్నారు. చూడండి ఇక్కడ ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది. అందరూ ఇక్కడ ఊరేగింపుకి ముందే బుక్ చేసుకోవాలంటండి, ముందే అమౌంట్ అవి కట్టేసి బుక్ చేసుకుంటే ఇట్లా మొయ్యడానికి అయితే మనకి పర్మిషన్ అయితే వస్తుందని చెప్పన్నారు. ఇంక మేము ఇంక అవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత పక్కన బయట ప్రసాదం అవన్నీ పెట్టారు. ప్రసాదం అవన్నీ తినేసి ఇక్కడ నిత్య అన్నదానం అని ఉంది, ఇక్కడికి వెళ్ళేసి భోజనం అవి చేసేసి ఇంకా వేదాంశీకి టాయ్స్ అయితే కొన్ని తీసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా వేదాంశి టాయ్స్ అయితే తీసుకోవాలి, మామయ్య టాయ్స్ అవి కొన్ని ఇచ్చారు. ఇంకా ఇవన్నీ తీసుకొని భోజనం చేసేసి మేమైతే ఈవినింగ్ ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. 9:30కి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము, వచ్చేసి ఇంకా నిద్రపోయాము. అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.